ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఈ మూవీ కథలో మేజర్ పార్ట్ నెల్లూరు జిల్లాలోని ఓ గుడి చుట్టూ తిరుగుతుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చేజర్ల మండలం పెరిమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఆలయాన్ని ఆధారంగా చేసుకుని ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య చాలా సీన్లు ఉంటాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక 2020 పెరిమళ్లపాడులో ఇసుకలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని వెలుగుతీశారు. స్థానికులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి అంటూ ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేశారు. అయితే ఈ ఆలయానికి ఘనమైనటువంటి చరిత్ర ఉందని తెలుస్తోంది. 100 కిందట ఇసుక తుఫాన్ల కారణంగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయింది. ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. కనీసం కల్కి మూవీ విడుదల తర్వాతనైనా ఈ గుడి బాగుపడాలని కోరుకుందాం.